హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో చాలా రోజులు అయింది కదా మేము ముందుకు వచ్చి. సో ఇవాళ ఎందుకు వచ్చాను అంటే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అది ఏంటంటే మా స్కూల్లో ప్రైమరీ క్లాస్కి సంబంధించిన ఒక చిన్న పాప అన్నమాట, థర్డ్ క్లాస్. ఆ అమ్మాయి, వాళ్ళమ్మ చీరతో ఉయ్యాల వేస్తాం కదా మనం, ఉయ్యాల కడతాం కదా, అలా కట్టినప్పుడు దానిలో కూర్చుని ఆడుతూ తనకి ఇక్కడ పట్టేసింది అనమాట, పట్టేసి చనిపోవడం జరిగింది. సో ఇది లాస్ట్ వీక్ జరిగిందనమాట. సో చాలా బాధాకరమైన విషయము. మాకు ఎదురుగానే ఉండేదన్నమాట ప్రైమరీ సెక్షన్. సో మేము వాళ్ళ క్లాస్కి వెళ్ళకపోయినా కూడా ఆ అమ్మాయి అందరికీ, అందరి టీచర్స్కి బాగా తెలుసు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో పర్టికులర్స్ అనేవి వాళ్ళ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ అంతా. కాకపోతే మనం ఇంట్లో అందరం కూడా ఉయ్యాల చీర ఉయ్యాలు కట్టుకొని ఆడుకున్న వాళ్ళమే. మనం పిల్లలకి కట్టాము, మనం వేసుకున్నాము, మన పేరెంట్స్ మనకు కట్టారు. సో ఇలా కూడా చనిపోతారా అని నాకు చాలా బాధ కలిగింది. సో అసలు ఏంటి ఇంత అన్యాచురల్గా ఎలా జరుగుతుంది అని నేను చూస్తే, నిజంగానే బెంగళూరులో కూడా ఇలా జరిగింది, అండ్ చెన్నైలో కూడా 13 ఇయర్స్, 10 ఇయర్స్, అండ్ మోస్ట్ రీసెంట్గా మన ఖమ్మంలో కూడా జరిగిందనమాట. సో ఇది చాలా డేంజర్ అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. కానీ ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఆడాం కదండి, ఇంత ఆడుతూ ఎవరైనా చనిపోతారు, ఎవరైనా అసలు అట్లాంటి ఊహ కూడా మనకి రాదు కదా. సో ఆ పాప ఎలా అయిందంటే, వాళ్ళ అమ్మ అన్నం తినిపించేసి చక్కగా, వాళ్ళకు ఇంకో తమ్ముడు ఉన్నారనమాట, ఆ తమ్ముడిని చూసుకోవడానికి వెళ్ళింది పాపం. వాళ్ళు చాలా పేరెంట్స్ కూడా చాలా కేరింగ్, తర్వాత బాగా చూసుకుంటారు పిల్లల్ని, అలాంటి పేరెంట్స్ అనమాట. సో అన్నం తినిపించేసి పక్కకి వెళ్ళింది వాళ్ళ తమ్ముడికి అన్నం తినిపిద్దాం అని చెప్పేసి. ఇంతలోగా ఆ పిల్ల ఉయ్యాల కట్టి ఉంటే దానిలో కూర్చొని ఆడుతూ ఉంది. ఆడుతూ ఏం చేసినట్టే ట్విస్ట్ చేస్తారు కదా పిల్లలు, మనం కూడా అలా ఆడుకున్నాము. సో ఇలా ట్విస్ట్ చేసేటప్పటికి ఇది ఫాస్ట్గా చేసినట్టుంది. సో అది మళ్ళీ రిటర్న్ ఫాస్ట్గా రొటేట్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ ఇలా చౌక్ అయిపోయింది అనమాట ఇట్లాగా. సో ఇక్కడ బాగా గట్టిగా బిగదీసుకున్నట్టు అయిపోయి తనకి ఏమిది సఫకేషన్తో. సో విదిన్ నో టైమ్ ఆమె పాప చనిపోవడం జరిగిందనమాట. సో ఇట్లా చాలామంది మనం ఇళ్ళల్లో కడుతూ ఉంటాము. అందులో ఇప్పుడు హాలిడేస్, కరోనా టైంలో మొత్తం ఆన్లైన్ మీద ఉన్నారు పిల్లలంతా, ఇంట్లోనే ఉంటున్నారు. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎంత చూసుకున్నా ఇదేంటండి మామూలుగా, అసలు ఇలా చచ్చిపోవడం చాలా గమ్మత్తుగా అనిపిస్తోంది నాకైతే, అసలు నేను ఎక్కడా వినలేదు. సో చాలా రేర్ ఇన్సిడెంట్స్ అంట ఇవన్నీ కూడా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ చీరతో ఉయ్యాల కట్టుకునేది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. కాకపోతే ఒక చిన్న రెమెడీ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆ చీర ఎప్పుడైతే కడతారో మీకు చూపిస్తాను నేను. చూడండి, నాకు వచ్చినట్టుగా వేసాను, మీకు అనిపిస్తోందా? మనం మామూలుగా ఇలాగా ఏదైనా ఒక సోర్స్ తీసుకొని దానికి కింద చీర కడతాం కదా. సో ఇలా చీర ఇలా కట్టినప్పుడు ఇది రాంగ్ వే అనమాట. పిల్లలు దానిలో కూర్చొని ఇలా ట్విస్ట్ అవుతూ ఉంటారు. ఇలా ట్విస్ట్ అయినప్పుడు అది గొంతుకు బిగదీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అదే మనం చూడండి ఇక్కడ, ఇది మనం ఒక సోర్స్కి చీర కట్టాం కదా, ఈ కంపల్సరీ ఇక్కడ స్టిక్ మనం పెట్టాలి. ఇక్కడ స్టిక్ పెట్టేసి దీనికి గట్టిగా నాట్ వేయాలి, ఇటు సైడ్ కూడా గట్టిగా నాట్ వేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు ఇక్కడ ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చొని ఆడుకున్నప్పుడు వాళ్ళు ఎంత ట్విస్ట్ చేసినా కూడా ఈ స్టిక్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది, అది దగ్గరికి రానివ్వదనమాట. సో వాళ్ళకి మెడ పట్టేది అసలు ఇంపాసిబుల్ ఇలా కట్టినట్టయితే. సో ఇంత విచిత్రంగా అసలు ఆడుతూ పాడుతూ ఉన్న పాప ఇలా అవ్వడం అనేది చాలా దురదృష్టకరం అండి. అసలు మా స్కూల్లో అయితే అసలు టీచర్స్ అందరూ కూడా కంటికి నిద్ర లేదు, అందరూ అసలు చాలా బాధపడుతున్నాము మేమంతా కూడా. ఎందుకంటే ఆ పిల్ల థర్డ్ క్లాస్, మేము ఆ క్లాస్కి వెళ్ళాను కూడా వెళ్ళాము, కానీ ఒక్కటే మమ్మల్ని పట్టుకొని చేతులు పట్టుకొని మాట్లాడుతుంది, మా క్లాస్కి ఎప్పుడు వస్తారా అని అడుగుతుంది, చాలా యాక్టివ్. తర్వాత ఫస్ట్ క్లాస్ వస్తుంది ఆ పాప. చూడండి అసలు ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు, మంచి ఐడెంటిటీని సంపాదించుకుంది. ప్రతి దాంట్లో ఫస్టే రైటింగ్ చూడండి ఎంత అందంగా ఉంటుంది, అసలు చాలా అందంగా ఉంటుంది. ఏది విషయం చూసినా ఆ పిల్ల చాలా యాక్టివ్ అనమాట.
సో సరదాగా ఎప్పుడైనా వాళ్ళ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా వర్క్ ఇచ్చామనుకోండి చాలా తొందరగా చేసేసుకుంటుంది అనమాట అందరికంటే. ఇంకా వచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది, అంత చక్కటి పిల్ల, ఆ మాట కానీ చాలా ఒబీడియంట్, చాలా సిన్సియర్, చాలా బ్రిలియంట్ అండ్ బ్రైట్ స్టూడెంట్. సో అట్లాంటి స్టూడెంట్ ఇంత చిన్న రీజన్తో ఇలా అయిపోవడం అనేది మాకు నిజంగా చాలా తట్టుకోలేకపోతున్నాం ప్రతి టీచర్స్ కూడా. సో ఇలాంటిది ఎవరికి జరగకూడదు. సో ఏ పేరెంట్స్కి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో సారీ అండి. సో కొంచెం ఇమోషనల్ అయిపోయాము. సో ఏం చేయాలి, ఆ పిల్లని తలుచుకుంటేనే అలా ఏడిపోచేస్తుంది అనమాట. చాలా చాలా మంచి పిల్ల, చాలా చాలా ముద్దుగా ఉంటుంది. సో సో పేరెంట్స్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, ఒక కన్నేసి పెట్టండి. మనం వాళ్ళ కోసమే కదండి మనం బ్రతికేదంతా, మనం ఏ చేసినా వాళ్ళ కోసమే కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ యొక్క అన్యాచురల్ అండ్ రేర్ ఇన్సిడెంట్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో మన పిల్లలకే కానీ మనమే కానీ తోచకపోతే అట్లా ఉయ్యాలలు ఇంట్లో కట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉయ్యాలలు కడితే కూడా ఇలా చనిపోతారని ఎవరన్నా అసలు అనుకుంటారా? కళ్ళో కూడా అనుకోం కదా ఎవరో. ఇంత దరిద్రంగా ఇంత ఇలా జరుగుతుంది ఏంటబ్బా అనిపిస్తోంది. అసలు ప్రతి చిన్నది ఎలాగే అనిపిస్తోందండి. ఎక్కడెక్కడని కాపాడుకుంటాం మన పిల్లల్ని మీరే చెప్పండి అసలు. అలాగే మన బెలూన్స్ ఉంటాయి కదా, దయచేసి బెలూన్స్ కూడా పిల్లలకి ఇవ్వకండి. ఆ బెలూన్స్ అది మనం ఇచ్చినా కూడా మనమే బ్లో చేసి దానికి థ్రెడ్ కట్టి గట్టిగా దానికి పిల్లలకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు అంతటా వాళ్ళు అది ఎయిర్ బ్లో చేసి అది ఇక్కడ ఒక పిల్లోడికి ఇక్కడ వెళ్ళిపోయి సఫకేషన్ అయ్యి ఈ రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ అసలు దీంతో కూడా ఇలాగ చనిపోతారా అనిపించే విషయాలన్నమాట. సో మీకు ఎక్కడైనా చూసినా మీ ఇంట్లో పిల్లలు అలా ఆడుతూ ఉన్నా ప్లీజ్ దయచేసి మీరు కట్టండి, దానిలో తప్పు లేదు. కానీ నేను ఇందాక చూపించాను కదా, ఈ స్టిక్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఈ స్టిక్ లేకపోతే మాత్రం మనం మన చేతులతోనే ఆ పిల్లల్ని మన ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు తీసినట్టు అవుతారు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఎక్కడైతే మీరు ఉయ్యాల కట్టారో ఈ స్టిక్ కంపల్సరీ ఇక్కడ గట్టిగా నాట్ వేయాలి. ఇక్కడ గట్టిగా నాట్ వేస్తే ఆ పిల్లలకి ఎటువంటి ప్రమాదం ఉండదు, పడితే కింద పడతారు అంతేకాని కానీ ప్రాణం మాత్రం అనేది కోల్పోరు అనమాట. సో దయచేసి పిల్లలకి ఎవరికన్నా మీరు ఇలా కట్టుంటే ఆ చీరలతో కానీ దేనితో కానీ మీరు ఉయ్యాలలు వేసి ఉంటే కనుక ప్లీజ్ మీరు ఇలా ఒక స్టిక్ మాత్రం పెద్ద స్టిక్ తీసుకొని ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ నాట్ వేయండి. ప్లీజ్ దయచేసి ఈ పని చేయండి. ఎందుకంటే చాలామందికి తెలీదు, మనం కూడా ఎప్పుడు అనుకోం కదా, ప్రతి ఇంట్లో అలా జరుగుతూనే ఉంటుంది, ఉయ్యాలలు ఉంటాయి, ఎవరు అనుకోము. సో ఇలా ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ అన్నమాట. సో ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా, ఎందుకంటే మనం చూసాము చెన్నైలో ఒకసారి జరిగింది, బెంగళూరులో జరిగింది అండ్ ఖమ్మంలో జరిగింది. ఇలా మనం చూస్తుంటే కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు మనం వాళ్ళని అంత డేంజర్ జోన్లో పెట్టడం మంచిది కాదు కదా. అందుకని చెప్పేసి మనం ఉయ్యాలేసినా కూడా ఆ స్టిక్ మాత్రం దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. వాళ్ళకి కంపల్సరీ ఆ స్టిక్ మాత్రం కట్టండి. ఏ తల్లి అనుకుంటుందండి అలా అవ్వాలని? ఏ తల్లి కూడా అనుకోదు కదా. సో మీరు ఆ ఉయ్యాలలు వేసినట్టయితే మీ ప్రెజెన్స్ అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా హైపర్ యాక్టివ్ అన్నమాట. ఏదో ఒకటి చేసాలి, ఏదో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఐడియాస్ అసలు మనకు కూడా తట్టదనమాట, అంత యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు. సో మనం కూడా దానిలో ఆడుకున్నాం కానీ ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే వచ్చే ఫన్ అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఒక ఫన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో దాంతో వాళ్ళు ట్విస్ట్ ఇలా రౌండ్గా ట్విస్ట్ చేస్తారు. ట్విస్ట్ చేసి మళ్ళీ అది రివర్స్లో చాలా ఫాస్ట్గా వచ్చేటప్పటికి అది వాళ్ళు ఏంటంటే మెడ ఇలా బయట పెడతారు కదా, ఇలా పట్టుకొని బయట పెడతారు కదా, ఇక్కడ వచ్చేసి అది ఇలా పట్టేసుకుంటుంది అనమాట. ఆ మెడకు పట్టేసుకొని ఇక్కడ బాగా నొక్కిపోతుంది అది. సో సఫకేషన్తో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఎంత రేర్ కేసు అయినా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కామన్ అనమాట, ఈ చీరతో కట్టిన ఉయ్యాలనేది కామన్. సో దయచేసి మీరు ఈ ఇదొక్కటి చేయండి, ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఉయ్యాలలు ఉంటే కనుక మీ ప్రెజెన్స్లో వాళ్ళని ఊపాలి. ఊపిన తర్వాత మరీ చంటి పిల్లలైతే
మీరేం చేస్తారంటే యూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొంతమంది పాపం నిద్రపోరు కదా, పిల్లలు ఉయ్యాల అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ ఉయ్యాల అనేది మీరు పైన నాట్ చేసేసేయండి, అది తీసేసేయండి కంప్లీట్గా. ఆ ఉయ్యాల అనేది తీసేసి పైన గట్టిగా నాట్ చేయండి పిల్లలకు అందకుండా. సో మనం మళ్ళీ ఉపయోగించుకునేటప్పుడు మళ్ళీ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఇట్లాంటివి జరగవు. పాప మా తల్లికి కూడా మా ఒక పేరెంట్కి తెలీదు, ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు కదా. మామూలుగా తను అన్నం తినిపించింది, వేరే బాబుని చూసుకుందామని వాళ్ళ బాబుని వెళ్ళింది లోపలికి. ఈ లోపల క్షణంలో ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా చెప్పండి. చాలా మంచి పేరెంట్స్ అండి వాళ్ళు, చాలా మంచి పేరెంట్స్. ఆ పేరెంట్స్కి ఇలా జరగటం నిజంగా చాలా చాలా బ్యాడ్ లక్ అనుకోవాలి. సో మీరు నేను చెప్పింది అర్థం చేసుకున్నారని అనుకుంటాను. సో ఇది కామన్ కాదండి, ఈ యొక్క ఇన్సిడెంట్ ఇది కామన్ కాదు, చాలా రేరు. బట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉయ్యాల ఉంటుంది, అది కామన్. సో ఆ ఉయ్యాల జాగ్రత్త మీరు ఆ ఉయ్యాల కట్టినప్పుడు కొన్ని మెజర్స్, మీ ప్రెజెన్స్ లేకపోయినా అక్కడ ఆ కర్ర అనేది కట్టకపోయినా మనం చాలా డేంజర్లో ఉన్నామని అర్థం. ప్లీజ్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో మీరు ఎప్పుడైనా చీర ఉయ్యాల చూస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. ఇది దయచేసి షేర్ చేయండి సో దట్ చాలామందికి తెలియదు విషయం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు నాకు కూడా తెలియదండి, ఇలాగా ఉయ్యాలు వేసుకుంటే పిల్లలు ప్రాణం పోతుందని చెప్పేసి నాకు కూడా తెలియదు. సో నాకు అది తెలిసిన తర్వాత అసలు షాక్ అన్నమాట. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. సో లాస్ట్ వీక్ జరిగింది ఈ ఇన్సిడెంట్. చిన్నారులం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, బంగారాల వాళ్ళ గాడ్ గిఫ్ట్ మనకి. సో మనం అది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా షేర్ చేయండి, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టే హెల్దీ, స్టే ట్యూన్డ్ అండ్ పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్.